Yes, everyone safe, right, children? Good. Actually, after long time, in last class, whatever we completed the architecture, ikkada varaku mana complete chestunnam ante va letter varaku, la letter varaku complete chestunnam, va letter nunchi start cheyam kada. So ee roju mana la architecture varike complete chesukoni, so we already nenu meeku cheppanu manaki maybe exams untayi, aa time ki meeku gurtu pettali raayali. So nenu notes kuda meeku ichchanu. ఈ పోయమ్ కి సంబంధించిన నోట్స్ క్వశ్చన్ ఆన్సర్స్ అవి నేను ఇచ్చేస్తాను. సో ఇవాళ ఒకసారి మొత్తం బ్యాక్ మనం ఏమేమి నేర్చుకున్నాము బేసిక్స్ లో అన్ని ఒకసారి రివైజ్ చేసుకుంటే, టుమారో నోట్స్ తీసుకొని ఇంకొంచెం రివిజన్ చేసుకుంటే, ఎస్ వీఆర్ ఆల్సో రెడీ ఫర్ ద ఎగ్జామ్ ఫర్ ఎస్సి. ఆల్రెడీ యూ గాట్ ద మెసేజ్ ఇన్ ద గ్రూప్ రైట్ చిల్డ్రన్. సో టీచర్ దీపావళి తర్వాత ఎప్పుడో కదా క్లాస్ అని అంటే, అఫ్ కోర్స్ మనకి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతుంటే ఒక్కొక్క సబ్జెక్ట్ రోజుకి కొంచెం కొంచెం అన్ని ప్రిపేర్ అవుతుంటే you make perfect, because this time you have that description exam also, live exam, right? కాబట్టి మీరు ఐ మీన్ సపోర్ట్ ఆఫ్ యువర్ పేరెంట్ అవన్నీ కాకుండా మీకు క్వశ్చన్ పేపర్ మీరు చదువుతున్నప్పుడు మీరు ఎలా రాయాలి అనేది మాకు లైఫ్ లో తెలుస్తుంది మీరు రాసే వర్షన్. కాబట్టి సో ఎవ్రీథింగ్ యూ ప్లీజ్ బీ రెడీ టు రైట్ మొన్న డైరెక్ట్ గా ఎస్సీ అంటే ఎలా ఉంటుందో అలాగే డైరెక్ట్ ఎగ్జామ్ కూడా అలాగే వీఆర్ మేకింగ్ టు కండక్ట్ ఆల్ ద ఎగ్జామ్స్ నాట్ ఓన్లీ హిందీ తెలుగు ఎవ్రీ ఎగ్జామ్ వీఆర్ కండక్టింగ్ బై లైవ్. ఓకే చిల్డ్రన్, I hope everyone ready for the exams. So, వాటి పరంగా మనం ఆల్రెడీ హిందీలో వర్ణమాల, మాత్రాయి, బాలకడి, ఆదాక్షర్ల లెటర్ వరకు అండ్ సమ్ ఆఫ్ మీనింగ్స్ ఆల్సో ఐ సే 2, 3, 4 లెటర్స్ అండ్ ఏ టు అహ ఐ మీన్ ఆ టు అహ వర్డ్స్ దీంతో పాటుగా మెంబర్స్ అండ్ ఒక పోయం చెప్పాను పతంగ సర్ 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 ఉంది పతంగ పతంగ ఆ పోయం వాటిలో క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తాను అక్కడ 2, 3 ఉంటాయి ఎక్కువగా నేను ఎక్స్ప్లెయిన్ చేయను. సో ఇవన్నీ కలిపి నేను మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, ఆ క్వశ్చన్స్ పరంగా మీరు డిస్క్రిప్షన్ లో వాటిని ప్రెజెంట్ చేయాలి. నేను అనుకోని ఇప్పుడు వర్క్ షీట్ గా నేను మీకు ఇస్తున్నాను, వ్యంజన్ కి తినేహే వే క్యా హై అని క్వశ్చన్ వేసాను అనుకోండి, ఎస్ యూ హావ్ టు రైట్ వ్యంజన్ 33. సో వే క్యా హై అని అడుగుతాను, వే క్యా హై అంటే ఎస్ క ఖ గ ఘ ఞ చ ఛ జ ఝ ణి అలాంటి పార్ట్ టు హావ్ మొత్తం మీరు లైవ్ లో రాసుకోవాలి. టీచర్ హిందీలో లెసన్స్ ఏవో కదా క్వశ్చన్స్ ఎలాగా అంటే ఎస్ ద ప్యాటర్న్ ఆఫ్ దిస్ స్టైల్ యూ హావ్ ద ఎగ్జామ్స్. సపోజ్ నేను అడుగుతాను పతంగ కైసి కుట్టినే పతంగ సర్ 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 కుట్టినే, సపోజ్ నేను క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చినప్పుడు అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ నుంచి క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తాను, ఈ వర్ణమాలలో చేయిస్తాను అండ్ నెక్స్ట్ వ్యంజన్ కొచ్చిందుకో క్యా కలిపేనే వ్యంజన్ తెలిసిందుకో అంటే కా నుంచి హా వరకు మనం చిన్న రాస్తున్నాం, చిన్న అంటే ఎస్ చెప్పాను కదా మనకి లెసన్స్ అవసరం లేదు, అసలు మీకు ఇచ్చిన గ్రామ్
ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఐఎమ్ ఎక్యూ టు బి ఇన్ ద టెక్స్ట్ బుక్. ఇలా టెక్స్ట్ బుక్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇన్ బేసిక్స్ ఇంతగానే నేర్పించకపోవడం అంటే పిల్లలకి అర్థం కాదు, విజయంలో లేదు కాబట్టి ఇది కొంచెం డిఫికల్ట్ సబ్జెక్ట్ కాబట్టి కిందిలో టైం ఇస్తున్నాం. బట్ నెక్స్ట్ టైం నాట్ లైక్ దట్, ఆఫ్టర్ దివాలి వి విల్ గెట్ ద బుక్ రైట్. సో అవన్నీ బుక్ వచ్చేస్తుంది, బుక్ చదవడం సిలబస్ చెప్పడం కాదు కదా. మనకు కావాల్సింది ఏంటి, బుక్ కి సంబంధించిన వర్డ్స్ కానీ స్టోరీ కానీ ఏది చదవాలన్నా అసలు మనకి రావాల్సింది హిందీకి సంబంధించిన బేసిక్స్. ఎస్, సో స్వరం కే చిహ్నో క్యా కహతే హై క్వశ్చన్ ఇస్తా. ఎస్, దట్ ఈస్ ద 3 మార్క్స్ క్వశ్చన్. వాట్ విల్ యు రైట్? మాత్రమే. వాట్ విల్ యు రైట్? మాత్రమే. వ్యంజనం కే చిహ్నో క్యా కహతే హై? వ్యంజనం కే మానే? ఎస్, కన్సోనెంట్. కటుహ కదా, కటుహ సింబల్స్ ని ఏమంటాం మనం? ఆధాక్షే. ఇదిగోండి కటుహ సింబల్స్ ఏమంటాం కదా, ఆధాక్షే. క ఖ గ గ అది కూడా సింబల్స్. ఎక్కడ మనం దాన్ని మనం ఆధాక్షర యూస్ చేయాలి, అక్కడ యూస్ చేస్తాం. అది లేకపోతే సింపుల్ వర్డ్ అవుతుంది, అది యూస్ చేస్తే ఆధాక్షర వర్డ్ అవుతుంది. బట్ వాటి సింబల్స్ మనం ఏమంటాం హిందీలో అయితే? ఆధాక్షర్. వాట్ వి కాల్ దట్? Yes, ఆధాక్షర్. స్వరం కే చిహ్న కో మాత్రమే. స్వరం కే చిహ్న కో మాత్రమే. సో ఇక్కడ ఒక టూ క్వశ్చన్స్ వచ్చేసే యాజ్ వెల్ యాజ్ బిగిన్స్ ఆఫ్ ఏమొచ్చే. Yes, లెసన్స్ లో ఐ మీన్ మీకు వచ్చిన పోయమ్ లో క్వశ్చన్ ఆన్సర్స్ కూడా అడుగుతాం. Yes, పిఈటి కాక ఇంత పెద్ద డిస్క్రిప్షన్ లో మనకి ఏముంటాయి టీచర్, ఏముంటాయి? Yes, మనం స్వరం కే చిహ్న కో బతానే వాలే అక్షరం కో క్యా కహతే హై. స్వరం కే చిహ్న కో బతానే వాలే అక్షరం కో క్యా కహతే హై అంటే స్వరం కే చిహ్న యూస్ చేస్తూ చెప్పే అక్షరాలను ఏమంటారు, ఆ అక్షరాలను ఎందులో ఉంటాయి కదా. స్వరం కే చిహ్న యూస్ చేస్తాం కదా, ఇవి నేను సింపుల్స్ అని చెప్పాను. బట్ వీటిని మనం ఇంకొక దాంట్లో యూస్ చేస్తాం. ఎలా? లైక్ కా తీసుకుంటే కాకి ఆకి మాత్రం కాకి మాత్రం అవునా యూస్ చేస్తాం కదా. ఏమంటాం దీన్ని మనం? వెరీ గుడ్, బాధ హడి. బాధ హడి అర్థమైందా? ఇలాగే మన క్వశ్చన్ ఆన్సర్ అంటే ఎక్కడ నుంచి రావు మనం అంటే మనం చదివే దాంట్లో మిమ్మల్ని అటు మీకు మీకు ఎదుగుతున్నా మీరు దాన్ని ఆన్సర్ చేయగలిగే అభివృద్ధిలో రైట్. గుడ్, ఇంకా ఓకే చిన్న. అండ్ నెక్స్ట్ ఇది 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 జస్ట్ స్టార్టింగ్ బేసిక్స్. వీటి తర్వాత మనం ఏం నేర్చుకున్నాము, నేను మీకు 2-3-4 లెటర్ వర్డ్స్ చెప్పాను. నేను చదవగా మీకు ఆలోచించు నేనే ఫోర్ లెటర్ వర్డ్స్, సారీ నేను కాదు రైట్ రైట్ అని ఫోర్ లెటర్ వర్డ్స్ అని అంటాను. ఫోర్ లెటర్ వర్డ్స్ అంటే దాట్ షుడ్ బి మీనింగ్ఫుల్. మీరు ఏదో రాసేయాలి చేసేయాలి కాదు, మీనింగ్ఫుల్ ఉండాల్సిందే. మీకు ఆల్రెడీ కొన్ని ఇచ్చాను. వర్ణమాల
Yes, you can write directly 49. But I ask you to write in Hindi. But 49 is a simple description. Hindi lo 49 ela rastaru? Yes, Hindi ne first question rastara. For yes, gurtuka. Enduku ni kaage anthe kada 2 gurtu ni confuse avutha kaadu. 9 man 0 pete connect ikki. That is 9. Don't confuse children. And 2 is yes. 1 means this is the 2 and this is the 1. Okay? Sakti munte 1 avutundi. Sakti teaches the 2 avutundi. Then sakti pete mana math number laga nenu chesaru anukondi. It becomes totally wrong. Okay na? Mottam wrong avutundi. That one you check that. Number names adugutam. Write the number names of 4. 4, 8, 7 and adugutam suppose. Yes. 4 name anta mana? Char. 7 name anta? Sa. 9 name anta? Now, yes, I will give some numbers to write in Hindi and whatever you are saying in the worksheet, the same maximum I will give those models. Then in the worksheet law, the model is done. Worksheet law, under is done. Chapter two. We already patterns are in the worksheet law. Present chest play on that. Da, part in model. Then example description of the chapter. That da, my Hindi law is some same. In the work start chain in property. My lessons maximum under grammar. Under the chapter three, that over grammar is something. Central syllabus, yes, you have the books like UPMP Balakata books and take a manakitra basic single two letter word, three letter word, match the words, open all sentence, which you want to make a feature, and that you open the basic books. Ekarena, in the country, Paraka, Macho, Yata, Telugu people. So it could tough move wherever KV schools are funded, that is called coming under IPS. Central schools kada vaalla kundu kaadu compulsory ee surrounding of schools ki third fourth stage varaku simple books unde kaani vaati lone important unde like four letter word chudagane chepeyattu raavadam aadaksharam vaati words ni identify cheyadam ivanni kuda important ee vachinella automatically meeku elanti book aina you can make it easy and my parents daggara kuda meeku easy ga chadavachu asa vaste kada meeku ee ending kavalante identification identification tho paatu yes oral compulsory then you will have to know the upbringing you have to be good so ila is that vartamana mein kitne akshare hain bhagya bhagya and next thing is question to try vartamana mein kala matra hai swaron ke symbol kya hain yes swaron ke chinho ko kya kehte hain matra hai oka 4-5 questions then we go ista abhi kuda notes lo ista hai easy ga apart apart ka tak try le ga oka 4-5 questions ista whatever chi 82 questions I need to write edagante maniki book lo chesi special ga in the text book led kaabatti I will give by phone then it may easy to write okay and next ipati okati and then I ask you to write I mean find out the suppose I will give the chum chum word okay I will give the chum chum word so which is the second letter ma either I will give you a passage okay ఒక ప్యాసేజ్ ఇస్తాను ఒక 2 లైన్స్ ప్యాసేజ్ ఇస్తాను అందులో ఫైండ్ అవుట్ ద ఈజీ మాత్ర వర్డ్స్ ఈకి మాత్ర కానీ ఆకి మాత్ర కానీ ఆల్రెడీ నేను మీకు వర్క్ షీట్ లో ఏదో మోడల్ ఇచ్చేసాను కూడా గుర్తుందో లేదో yes find out the ఈకి మాత్ర వర్డ్స్ హౌ మెనీ లెటర్స్ ఆర్ ఈకి మాత్ర హౌ మెనీ లెటర్స్ ఆర్ ఈజీ మాత్ర నేను మీకు ఇచ్చాను కూడా అంటే మీరు కనీసం దాని పరంగా అయినా ఈకి మాత్ర ఈజీ మాత్ర ఫైండ్ అవుట్ చేసి దాన్ని గుర్తుపట్టాలి అని కన్ఫ్యూజ్ అయ్యారు అనుకోండి ఈ చోట వేసినప్పుడు ఇట్ గెట్స్ మిస్టేక్ రైట్ సో అది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం నేను ఆ ప్యాటర్న్ మీకు ఇచ్చాను ఇప్పుడు ప్రీవియస్ లోనే ఆల్రెడీ లాస్ట్ మంత్ వర్క్ షీట్స్ లోనే వచ్చింది ఆ ప్యాటర్న్ సో సేమ్ ప్యాటర్న్ అని గివ్ యూ రైట్ టు ద ఎగ్జామ్ అన్ని మోడల్స్ నేను మీకు నోట్స్ పంపించాను సమ్ మోడల్స్ ఐ విల్ గివ్ మై హోమ్ మై ఓన్ మీరు కొంచెం క్రియేటివిటీ గా రాయాలి yes మొత్తం ఇవాళ నేను మీకు నా వర్షన్ లోనే మీకు సరసము నేసి కూడా అందుకే పెట్టాను సో నా వైపు నుంచి ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తున్నాను మీకు ఇంకా పర్ఫెక్ట్ గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే yes you can ask me in 5 minutes లో మీకు ఇంటరాక్షన్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే you can ask me సో అవన్నీ ప్రిపేర్ అవుతూ మీరు మెయిన్ గా చేయాల్సింది రైటింగ్ ఇంప్రూవ్మెంట్ సో మీరు తాని ఇలా ఇంకా రాయాల్సింది ఇంకా రాశారనుకోండి నేనైతే మార్క్స్ ఇవ్వను అదే టీచర్ మార్క్స్ ఇయ్యరు అవును నేను చెప్తున్నాను కదా రైటింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ లెటర్ లో ఏ కొంచెం దాన్ని ఇంకొంచెం లెటర్ అంతా
మోడీ కూడా కొరొక ఎండ్ ఆఫ్ ది మిస్టేక్ ఏ అవుతుంది లేకపోతే చాలా మంది బై నాస్తారు కదా నేను మీకు చెప్పాను ఇవన్నీ వెదర్స్ ఎలా రాదు మన స్టార్టింగ్ బేసిక్ క్లాసెస్ లోనే బా కాని బా కాని ఏ లెటర్ అయినా సరే ఇన్ ద లైన్ అనే స్టైలింగ్ లే కొంచెం కిందకు ఉండాలి లెటర్ ఇండికేట్ చేసి ఆ సింబల్స్ ఏవైతే ఉన్నాయో అవి మధ్యలో ఉండాలి మీరు మాక్సిమం ఇలాగే రాస్తారు నేను చాలా మంది చూసాను ఇదే మీ అందరూ ఇదే రాస్తారు నేను కాదు టీచర్ ఐ నాట్ పాయింటింగ్ యువర్ సెల్ఫ్ నేను ఎవరు జస్ట్ మీ ఏ పిల్లలు చేసే మిస్టేక్ This is wrong way. This is wrong way. Okay, children. And you know, oh, chota, is that what you are saying? It's a mistake because it is out. Kala, don't be confused between A, I, O, O, letters. Maybe, and U ki matra, O, U ki matra, U ki matra, A ki matra, I ki matra, O ki matra, O ki matra. Chala, mandi. Regular, then we prepare for that WhatsApp. Here, చెప్పుకి మాత్ర రిమైనింగ్ గుడ్ అంటున్నా కనీసం ఆ రెండు ఎక్కడ తప్పు చేశాను మళ్ళీ మీరు దాన్ని కరెక్ట్ చేసుకున్నారనుకోండి ఇంకోసారి రిపీట్ అవుతుంది మిస్టేక్ రిపీట్ అవుతుంది అంటే మనం పర్ఫెక్ట్ లేము అని సో ఏదో రాస్తున్నాం ఓకే డోంట్ టేక్ లైక్ దట్ చిల్డ్రన్ సో వాట్ ఎవర్ యూ హావ్ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఓకే చిల్డ్రన్ వన్స్ యూ ఓపెన్ యువర్ ఆడియోస్ అండ్ వీడియోస్ వాట్ ఎవర్ ద డౌట్స్ యూ హావ్ ఇన్ ఎగ్జామ్ మీరు అడగండి YouTube లో సెర్చ్ చేసి హౌ టు మేక్ అంటే తెలుస్తుంది అది ఓపెన్ చేసి ద హెల్ప్ ఆఫ్ యువర్
பேர் దానికి సంబంధించిన మెటీరియల్ ఇంట్లో ఉండే పర్వాలేదు లేకపోతే కొనుక్కొచ్చుకోలేదా ఇంకా 2 డేస్ టైం ఉంది ఫ్రైడే లో ఈ ప్రోగ్రామ్ లైవ్ లో సో ఆ రోజుకి మీరు రెడీ చేసుకొని ఉంచుకోండి ఏమేమి కావాలో చూసుకొని అది ఎలా చేయాలో మీరు చూసుకుంటారు కదా అక్కడ ఏంటో అవన్నీ రెడీ చేసుకొని మార్నింగ్ క్లాసెస్ ఎక్కడ ఈవినింగ్ వాటిని ప్రిపేర్ చేసి ముందు రెడీ చేసుకొని అండ్ చిల్డ్రన్స్ డే గురించి ఒక చిన్న డిస్క్రిప్షన్ రాసుకొని లైవ్ లో మీ ఫ్రెండ్స్ ముందు బిర్యానీ చేయడానికి కావాల్సిన డీటెయిల్ ఏ యూజ్ చేసాము ఎలా చేసాము ఇలా చెప్తే నేను వింటూ ఉంటాను ఓకే మీకు రాకపోయినా మమ్మీ వాళ్ళ హెల్ప్ తీసుకొని చేయొచ్చు నేను నిన్నే చేసిన చెప్పండి కదా మిమ్మల్ని పేరెంట్ హెల్ప్ తీసుకొని చేసి అది ఎలా చేస్తారో మీరు మీ ఫోన్ మీ ఫ్రెండ్స్ అందరికి లైవ్ లో ఓకే మేడం Okay, bye, Madam.